Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. So, my father first was support chila denge par gaya. Apuru mother abhi kasht padta na rapu. Apuru mere choosei atla re ek tera re atla yehan pichne ka. Pakkan untar gaya bro. Chala mandi nanu gurto var tar gaya bro. Hey, me kodku YouTube le jaise saru star hai pendu adan tunte. Aina kushai tar bro. Kani avisham na gilva gaya. తెలవనప్పుడు ఇప్పుడు నేను మాట్లాడాను బ్రో మా డాడీతో మాట్లాడక 3 ఇయర్స్ అవుతుంది బ్రో 3 ఇయర్స్ వదిలేసి 3 ఇయర్స్ ఇప్పటివరకు మా డాడీకి నేను ఫోన్ చేసి ఫోన్ లేపినా కూడా మాట్లాడను నేను డైరెక్ట్ కనబడ్డా కూడా చూస్తా అంటే చూస్తూ ఉండిపోతా కానీ నాకు మాట్లాడడానికి రావట్లేదు బ్రో చాలామంది కూడా అంటారు అరే ఎందుకు మాట్లాడరా మీ డాడీతో అని అంటే అది ఎందుకు అది రావట్లేదు బ్రో కానీ మా డాడీని అయితే మంచిగా చూడాలి బ్రో మంచిగా ఒక పొజిషన్లో మేము చూపించుకోవాలి బ్రో మా డాడీకి స్టార్టింగ్ సపోర్ట్ చేయకుండా కానీ ఇప్పుడు చాలామంది మా కూడా అంటుండ్రు బ్రో మీ వాడు స్టార్ అయిపోయాడు మీ వాడు మంచి అదే అని అంటుంటే అని అంటా ఉంటాడు మీ మదర్ కష్టపడింది కదా అప్పుడు అవి ఇప్పుడు గుర్తొస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు చాలా బాధ అనిపిస్తుంది బ్రో కానీ మమ్మీని మాత్రం హ్యాపీ చేయాలి బ్రో అదొకటే గోల్ ఇప్పటికీ చాలా కష్టం ఉంది మమ్మీకి మమ్మీ బ్రో నాకు మెయిన్ అమ్మని హ్యాపీగా చూసుకోవాలి ఆ ఫ్యూచర్ గోల్ అదే బ్రో మమ్మీని హ్యాపీగా చూసుకోవాలి అంతే ఇప్పుడు బాగానే ఉన్నారు బ్రో ఇప్పుడు అతనికి అప్పుడు మా డాడీకి ఏమైందంటే షుగర్ వచ్చింది బ్రో లాస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ షుగర్ వచ్చింది సో ఇప్పుడు తాగొద్దని చెప్పినాను డాక్టర్ తాగితే చాలా కష్టం 1 ఇయర్ కంటే ఎక్కువ అది అని చెప్పేసి అన్నారు అనే సరే కొంచెం భయం పట్టింది ఆయనకి ఇప్పుడు మా మమ్మీ మా డాడీ దగ్గర ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మా అమ్మమ్మకి మా తాతకి బాగాలేదు హెల్త్ సో వాళ్ళని చూసుకోవాలి ఎట్ ద సేమ్ టైం మా మమ్మీ మా డాడీని కూడా చూసుకోవాలి ఎందుకని ఇప్పుడు యూట్యూబర్స్ టాప్ యూట్యూబర్స్ చాలామంది టీములు టీములుగా ఉంటారు కానీ మనం స్పై ఎందుకని సోలోగా ఉంటాడు సింహం సింగిల్గా వస్తుంది అన్నట్టు ఎందుకు సోలోగా ఎందుకని సోలోగా ఎందుకు ఉంటానంటే నాకు తెలుసు ఎవరు ఎట్లా ఏం సంగతి అని తెలుసు సో ఎవరైనా ఉంటే ఏంటంటే గొడవలు వచ్చేసాయి బ్రో ఇప్పుడు ఏ గొడవ రాంది డబ్బుల విషయంలో గొడవలు వస్తాయి ఇప్పుడు యూట్యూబ్ అన్న దగ్గర ఏముంటుంది ప్రమోషన్ గేమ్కింత వస్తుంది ఆయనకింత వస్తుంది అండ్ డబ్బుల విషయంలో నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి కానీ ఇప్పటికైనా కానీ ఒకరితో నేను పొత్తు పెట్టుకున్నారంటే అది నిలబదు బ్రో అది గొడవలు వచ్చేస్తే విడిపోతాం సో అందుకనే ఎందుకు ఇంకా వేరేటోళ్ళతో పెట్టుకొని పొత్తులు పెట్టుకొని దానికి ప్రాబ్లం అవ్వడం ఎందుకు చరణ్స్ పైన ఒక్కనే కదా చరణ్స్ పైన ఏముంది కదా సో దాంతోనే చేసుకుందాం అని చెప్పేసి చేసుకుంటాం అయితే నాతో పాటు ఇప్పుడు సిస్టర్ క్యారెక్టర్ చేస్తారు అన్నట్టు సౌఖ్య అని చెప్పేసి సౌఖ్య వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు బాగా సపోర్ట్ చేస్తారు ఇంకొకరు సిరి అని ఉంటారు సిరి శ్రీమాన్ వాళ్ళ మదర్ ఫాదర్ కూడా చాలా హెల్ప్ చేశారు నాకు చాలా సపోర్ట్ చేస్తారు స్టార్టింగ్ నుంచి కూడా షార్ట్స్ నేను ఇప్పుడు మనకు ఒక 2-3 ఇయర్స్ అయింది బ్రో స్టార్ట్ చేసి అప్పటి నుంచి కూడా నాకు కంటిన్యూ సపోర్ట్ చేశారు వాళ్ళు సాంగ్స్ కూడా చేసిన కదా అప్పటి నుంచి కంటిన్యూ సపోర్ట్ చేసిన ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్యామిలీలాగా అయిపోయినాం మేము ఫ్యామిలీలాగా అయిపోయి అందరు కలిసి చేసి అట్లా కాకపోతే నా ఆలోచనలు వేరే ఉంటాయి బ్రో డిఫరెంట్ చేయాలి మనం కొంచెం ఫ్యాంటసీ టైప్ ఉండాలి డిఫరెంట్ ఇవ్వాలి మ్యాజిక్ వీడియో మ్యాజిక్ చాక్లెట్ ఇట్లా ఎవరు చేయని వీడియో అవే అదే అడదాం అనుకుంటున్నాయి చాక్లెట్ తీసుకొచ్చారా లేదా అని అడదాం అనుకుంటున్నాయి లేదు బ్రో తీసుకురాలేదు మ్యాజిక్ చాక్లెట్ లేదా టైం మ్యాజిక్ అవి ఏంటంటే డిఫరెంట్ ఇప్పుడు చిన్న నాది ఎక్కువ చిన్నపిల్లలు చూస్తారని చెప్పిన ఇప్పుడు ఇట్లాంటి కంటెంట్ ఎక్కువ నచ్చుతుంది పిల్లలకి ఇప్పుడు బెంటెన్ వాచ్ మ్యాజిక్ మ్యాజిక్ పెన్సిల్ ఇట్లా డిఫరెంట్ చేస్తే వాళ్ళు పిల్లలకి ఎక్కువ నచ్చుతుంది ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఓపెన్ చేస్తారు చూస్తూ ఉంటారు వీనికి వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మొత్తం చూస్తాడు ఆడ చిన్నోడైనా పెద్దోడైనా అట్లా డిఫరెంట్గా చేయడానికి ట్రై చేస్తాం గ్రాఫిక్ డిజైనర్ కాబట్టి మీకు అవి అవన్నీ బాగా ఇష్టం ఇప్పటికి కూడా అది అట్లాంటివి చేయాలనే షార్ట్ ఫిల్మ్ ఏదైనా చేసినా కూడా కొంచెం గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ ఇట్లా కొంచెం డిఫరెంట్గా మళ్ళీ దాంతోపాటు ఏం చేయాలి కామెడీ కూడా యాడ్ చేయాలి డైరెక్ట్ సీరియస్ ఉంటే ఎవరు చూడాలి తిన్నరా ఏదో ఇట్లా కెళ్ళగుడతాడు మనిషి అట్లా కెళ్ళగుడతాడు పైన పడతాడు కింద పడతాను అనుకుంటాడు ఇంకా చాలా సీరియస్ విషయం కూడా ఇప్పుడు అమ్మకి సర్ప్రైజ్ చేద్దాం అనే విషయంలో కూడా కామెడీ చేస్తున్నాడు కదా అది నచ్చుతుంది జనాలకు బాగా అదే అంటున్నా అదే ఇప్పుడు డైరెక్ట్ ఇస్తే అవునవును డైరెక్ట్ ఇస్తే కూడా అలా ఏముంది మన స్పైసీ మనం యాడ్ చేసేది ఏం లేదు కదా సో అందుకని లాస్ట్కు ఒక సస్పెన్స్ లాగే షాడో కామెడీ ఎలిమెంట్ అక్కడ కామెడీ ఎలిమెంట్ యాడ్ చేసి తర్వాత మళ్ళీ సర్ప్రైజ్ ఇచ్చినట్టు అట్లా మన స్పైకి ఫేవరెట్ హీరో ఎవరు స్పైకి ఫేవరెట్ హీరో వచ్చేసి అల్లు అర్జున్ బన్నీ ఓకే బన్నీ తగ్గేదేలే ఓకే పుష్ప 2 కోసం వెయిటింగ్ ఇక అప్డేట్ వస్తలేదు ఎప్పుడు వస్తుంది ఇంకా డిసెంబర్లో వస్తాయంట చూడాలి పుష్పట్టు కోసం మస్తు వెయిట్ చేసిన బ్రో ఇక వెయిట్ చేసి పిచ్చిలేసింది ఇంకా ఐడియా డైరెక్ట్ కలవలేదు మేము పుష్ప మీద ఒక వీడియో తీసినాం బ్రో పుష్ప అంటే నాకు ఒక గుర్తుకొచ్చింది పుష్ప మీద ఒక రీల్ తీసినాం బ్రో అంటే నాకు ఎక్కువ నేను యాక్ట్ చేయడం కంటే వేరే వాళ్ళు యాక్ట్ చేస్తే తీయడం ఎడిటింగ్ చేయడం బాగా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా నాకు అదే ఇష్టం
అయితే మా ఫ్రెండ్ ఒక నిఖిల్ స్టైన్ ఒక అతను ఉంటాడు. సో అతన్ని నేను వీడియో తీసిన బ్రో, పుష్పాది వీడియో తీసిన. అది ఏం సాంగ్ అంటే మీరు చూసింటారు నాకు తెలుసు, అది ఎవర్రా ఎవర్రా నువ్వు అని సాంగ్ మీద ఒక బిట్ ఇట్లా చేంజ్ అవుతూ ఉంటుంది. సో అది తీసినాము. తీసినప్పుడు మాకు ఒక 2-3 డేస్ వరకు అంత రెస్పాన్స్ ఏమనిపించలేదు. కాకపోతే చాలా కష్టపడ్డాం మేము ఆ వీడియోకి. మార్నింగ్ 9-10కి స్టార్ట్ చేస్తే వీడియో అయిపోయేసరికి నైటు అంటే కంప్లీట్ ఎడిటింగ్ చేసి ఫుల్ అవుట్పుట్ రావడానికి 10:30 11 అయింది బ్రో. అంటే ఒక్క వీడియో 50 సెకండ్స్ వీడియో, ఒక 50 సెకండ్ల వీడియో కోసం ఒక రోజు మొత్తం పెట్టినాం. కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టినాం. పెట్టిన తర్వాత అది 1 వీక్ లోపల ఫుల్ వైరల్ అయింది బ్రో. అల్లు అర్జున్ దాకా వెళ్ళిపోయింది వీడియో అది. అల్లు అర్జున్ లైక్ కొట్టిండు. మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారుగా వాళ్ళు డైరెక్ట్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు వీడియోని. వీడియోని పోస్ట్ చేసిరు. డిఎస్పి చూసి అందరు చూసిరు. వీడియో అంటే నేనే తీసిన డైరెక్ట్, నేనే కెమెరా అదంతా మనం హ్యాండిల్ చేసిందా మనమే అనమాట. యాక్ట్ చేసింది నిఖిల్. నిఖిల్ అతను పుష్ప కొంచెం నా పుష్పరాజు అతను అన్నట్టు నేను అట్లా ఫీల్ అవుతా ఉంటా. మన అల్లు అర్జున్ ఫ్యాన్ యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్గా మనోడు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్. సో అట్లా నేను ఫీల్ అవుతా ఉండి మనోడికి ఎవరు ఇప్పుడు నెక్స్ట్ పుష్ప 2ది ఒక వీడియో గట్టిగా ప్లాన్ చేసినాం బ్రో. ఫోన్ తీసుకున్నాను నేను 14 ప్రో మ్యాక్స్, దాంట్లో తీద్దామని చెప్పేసి మంచి ప్లాన్ చేసిన. కాకపోతే మా మనోడికి ఎట్లుంటుంది అంటే ఇప్పుడు అల్లు అర్జున్ అంటే ఎట్లుంటుంది బ్రో, అల్లు అర్జున్ అంటే మొత్తం స్టైలిష్ చైన్లు రింగ్లు మొత్తం షూస్ A to Z మెయింటైన్ చేస్తారు కదా. మన కూడా అంతే సేమ్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేంతవరకు వీడియో తీయడు. మేము వీడియో ప్లాన్ చేసి కూడా ఒక 2-3 మంత్స్ అవుతుంది. ఇప్పటివరకు వీడియో స్టార్ట్ చేయాలి ఎందుకంటే షెట్ దొరకలే. షెట్ కయ్యలో షెట్ దొరకలే అని వీడియో తీసలేం బ్రో. షెట్ దొరికిన తర్వాత వీడియో తీస్తాం పుష్ప 2. సో తొందరలోనే దొరకాలి మీకు. మీరు ఆ వీడియో కూడా చేయాలి, వైరల్ అవ్వాలి. అవుతుంది పక్క 100% అవుతుంది, నేను ఆశిస్తా 100% అవుతుంది. మీ హెయిర్ స్టైల్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు, చాలా మంది కామెంట్లో పెడుతుంటారు అన్నీ హెయిర్ స్టైల్ బాగుంటుంది అన్న సూపర్ అన్న బాగుంటుంది అని అనుకుంటు కదా నేను. కానీ ఎంత దమ్ దమ్ అవుతుందో తెలుసలేదు. హెయిర్ మెయింటైన్ చేయలేక చచ్చిపోతున్నా బ్రో. ఒక రోజు తీసిపెట్టి ఒక రోజు హెడ్ బాత్ చేయాలి, షాంపూ పెట్టాలి, కండిషనర్ పెట్టాలి, సిరం పెట్టాలి, హెయిర్ డ్రై చేయాలి. ఆడోళ్ళు కూడా అంతగానే చేయరు కావచ్చు, అంత మెయింటైన్ చెప్తాను నేను. పిచ్చిలేస్తాను నాకు అసలుకి. ఇప్పుడు గుండె గీపించుకుందాం, కడ్డీ గీపించుదాం అనుకుంటున్నా కానీ లేదు, మెయింటైన్ చేయాలి, ఫ్యాన్స్ ఫీల్ అవుతారు అని అట్లా అని చెప్పి చూస్తున్నా. కానీ పిచ్చిలేస్తుంది నిజంగా. సమ్మర్లో మనకి చాలా హెడేక్ అయిపోతుంది. ఇప్పుడు నార్మల్గా కొంచెం జుట్టు ఉంటేనే అది అయిపోతుంది. ఇలాంటి ఇంత ఇంత జుట్టు ఉంది చూడు బ్రో. కవర్ చేస్తాను కానీ ఇంకా చాలా జుట్టు ఇస్తారు పిచ్చో. ఇప్పుడు అపరిచితులు ఉంటారు చూడు, అపరిచితులో ఇట్లా కూడా చూస్తారు చూడు అపరిచితులు. అట్లా పెట్టి ఉంటుంది, ఎంత డేంజర్ ఉంటుంది. సినిమాలో చేసి ఏమైనా ఉందా మీకు? సినిమాలో అంటే సినిమా టార్గెట్ అయితే ఉంది బ్రో, సినిమాలో చేయాలని అయితే ఆలోచన అయితే ఉంది. కాకపోతే ఇప్పుడే అంటే ఇప్పుడే కదా బ్రో స్టార్టింగ్. ఇంకా ఎవరైనా అప్రోచ్ అయ్యారా? లేదు, అప్రోచ్ ఏం కాలేదు. అంటే చిన్న చిన్న మూవీస్ అవి ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటారు, నన్ను రమ్మంటారు. కానీ మనకు మంచి రోల్ పడే వరకు మనం తిరగలేం బ్రో. అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. చాలా మంది అలాగే కష్టపడి వచ్చిన వాళ్ళు. కాకపోతే ఫస్ట్ డైరెక్ట్ ఓడకంటే మనకంటూ ఒక గుర్తింపు చేసుకుని అక్కడికి వెళ్ళాం అనుకోండి, అరే అతను తీసుకురండి అతను తీసుకురండి డైరెక్ట్ అనేది వేరే ఉంటుంది. అట్లా మనకు అది టార్గెట్, అట్లా డైరెక్ట్ రావాలి. ఆర్టిస్ట్కి ఇష్టమా లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంటా డాన్సర్ కానీ? అన్ని క్రాఫ్ట్స్ ఇష్టం బ్రో నాకు, అన్ని క్రాఫ్ట్స్ ఇష్టం. డిఓపికి చేయమన్నా ఇష్టమే, ఎడిటింగ్ చేయమన్నా ఇష్టమే, యాక్టింగ్ చేయమన్నా ఇష్టమే, డాన్స్ చేయమన్నా ఇష్టమే. ఆల్ ఇన్ వన్ అన్ని మల్టీ. ఫైనల్గా మన చరణ్పై మీ డ్రీమ్ ఏంటి? ఫైనల్గా సినిమాది కాకుండా ఇంక వేరే డ్రీమ్ అనేది యూట్యూబ్ని ఇట్లానే తీసుకెళ్దామని. యూట్యూబ్ 10 మిలియన్ కొట్టాలి. ఇప్పుడు నాది 2 మిలియన్ పెస్తుంది, 2.2 మిలియన్ ఎంతో ఉంది. 10 మిలియన్ వచ్చేసి టార్గెట్. నా టార్గెట్ అయిపోయిందంటే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయినట్టే. ఇంకోటి ఏంటంటే ఎవరో ఇప్పటి వరకు మాకు ఒక చిన్న ఇల్లు కాదుగా, చిన్న గజం కాదుగా, చిన్న గుంట జాగ కూడా లేదు మాకు. మా ఫాదర్ చిన్నప్పటి నుంచి ఏం తీయలే, ఉన్నదంతా అది చేసేసిండు. మా మమ్మీకి ఒక చిన్న ఇల్లు కట్టాలి మంచిగా, ఇంట్లో మన సొంత ఇల్లు అనేది ఒకటి ఉండాలి కదా అనేది లేదు ఇప్పటి వరకు. అదొక డ్రీమ్, చిన్న డ్రీమ్. ఆ చిన్న ఇల్లు అయినా చిన్న రేకులు వేసుకున్నా చాలు, ఒక చిన్న ఇల్లు అయితే ఉండాలి. అది ఎక్కడైనా పర్వాలేదు, ఏ మూల ఏ పూలల ఏం పొక్కలు ఉన్నాయో లేదు, కానీ ఒక చిన్న ఇల్లు అయితే ఉండాలి. అది ఒక డ్రీమ్. మా మమ్మీ హ్యాపీగా, మా మమ్మీని హ్యాపీ చేయాలి. ఇప్పటి వరకు మా మమ్మీ కష్టాలు బ్రో, చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క ఇప్పుడు కూడా కష్టమే. ఇప్పుడు మా డాడీని చూసుకోవాలి, మా అమ్మ మామల్ని చూసుకోవాలి, మామూలు చూసుకోవాలి, ఇంకా కష్టమే అవుతుంది ఆమెకి. ఇప్పుడు రేపొద్దాలు వచ్చింది అనుకో, రేపొద్దాలు ఏవతో వస్తుంది పెళ్లి చేసుకోవాలని, కానీ అప్పుడు ఎట్లుంటుంది ఇంకా నా సిచ్యువేషన్? అప్పుడు ఏం పర్లేదు. ఫైనల్గా మీరు మీ డ్రీమ్స్ అంతా ఫుల్ఫిల్ చేసుకుని 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకుని మంచి ఇల్లు కొనుక్కుని తర్వాత మళ్ళీ మనకి ఇంటర్వ్యూ ఇవ్వాలి మీరు. షూర్ ఆల్ ది బెస్ట్ బ్రో. షూర్ చేస్తా. అప్పుడు ఆ బ్రో ఆ రోజు ఫస్ట్ ఇంటర్వ్యూ కలిసిన కదా బ్రో. రైట్ గుర్తొచ్చిన వస్తున్నా బ్రో, కార్ దిగుతున్నా బ్రో మేము. అప్పుడు సొంత కారు సొంత ఇల్లు అవన్నీ సెట్ చేసుకుని అప్పుడు కాల్ చేస్తా బ్రో నేను చూడు పక్కా షూర్గా. ఓకే కష్టపడతా అప్పుడు కష్టపడతా డైలీ కష్టపడతా. కాకపోతే ఒక్కనే కదా బ్రో చేయాలి. ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడు
వాడు నేను ఇద్దరం కష్టపడి చేయాలనేది ఒక గోలు చేసి మాత్రం పక్కా కలుస్తావు ఆ రోజు నేను చూపిస్తా ఆ రోజు అది. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ. వ్యూవర్స్ ఇప్పటివరకు విన్నాం కదా మన చరణ్ స్పై వెనకాలన్న ఆ నేమ్ వెనకాలన్న ఆ మిస్టరీ మనం ఛేదించామనుకుంటున్నాం. ఓకే దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.